ఓకే ఎస్పెషల్లీ మీ ఎక్స్పీరియన్స్లో కనుక తీసుకుంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి చాలామంది అప్రోచ్ అయ్యి ఉంటారు. సివియర్ కేసెస్ మనం చాలా చూస్తుంటాం మేడం. అంటే కొన్ని ఇయర్స్ ఇయర్స్ పాస్ అయ్యి వాళ్ళకి సంతానాలు ఏమి లేకుండా 15 to 20 ఇయర్స్ కూడా గడిచిన వాళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే సంతాన సమస్య కోసం లేదు అని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి హోప్ని మీరు క్రియేట్ చేశారు, అండ్ తిరిగి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? యా డెఫినెట్గా అండి. సో మా దగ్గరికి ఆఫ్టర్ ఆల్ అప్రోచింగ్ అన్ని ట్రీట్మెంట్ మెథడాలజీస్ అయిపోయాక మా దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు. లైక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 35-36 ఫీమేల్ ఫ్యాక్టర్ అయినప్పటికీ కూడా ఐరిస్ ట్యూబల్ బ్లాకేజ్ కేసెస్లో కూడా మనం ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఫీమేల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యూ ఎగ్జాంపుల్ కేసెస్ లైక్ 35-36 ఇయర్స్ విత్ ట్యూబల్ బ్లాకేజ్, అక్కడ మెన్స్ట్రేషన్ కూడా అవ్వట్లేదు. సో దెర్ ఈస్ నో స్కోప్ ఇన్ హర్ కండిషన్, లైక్ పిల్లలు అవ్వరు అని కంప్లీట్గా వాళ్ళు ఆశ వదిలేసుకున్న స్టేజెస్లో కూడా ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా అప్రోచ్ అవ్వడం, అండ్ 8 మంత్స్లో 9 మంత్స్లో వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవ్వడం.